బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని నాందేడ్లో రేపు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నారు. నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి వెళ్లే దారులన్నీ కిలోమీటర్ల మేర గులాబీ మయమయ్యాయి. గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ సభకు హాజరు కానున్నారు. ఈ సభలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలుస్తోంది. గత 10 రోజులుగా నాందేడ్లో మకాం వేసిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు వివిధ పార్టీల అసంతృప్త నేతలను కలిసి చర్చించారు. సభ అనంతరం కేసీఆర్ తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో జరుగుతున్న సభ కావడంతో అధికార పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్లో రేపు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నారు. నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి వెళ్లే దారులన్నీ కిలోమీటర్ల మేర గులాబీమయమయ్యాయి. గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ సభకు హాజరు కానున్నారు. ఈ సభలో భారీ ఎత్తున చేరికలుంటాయని తెలుస్తోంది. గత 10 రోజులుగా నాందేడ్లో మకాం వేసిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు వివిధ పార్టీల అసంతృప్త నేతలను కలిసి చర్చించారు. సభ అనంతరం కేసీఆర్ తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో అధికార పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైట్ ప్రణయ్, హలో ప్రణయ్. మహారాష్ట్రలోనైతే రేపు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో సభ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా కొంతమంది 10 రోజుల నుంచి మహారాష్ట్రలోనే మకాం వేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కొంతమంది అసమ్మతి నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. రేపు మహారాష్ట్ర నాందేడ్లో బీఆర్ఎస్ తోటి బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఇతర రాష్ట్రాల్లో బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు కూడా నాందేడ్ వెళ్ళడము, నాందేడ్లో దగ్గరుండి మరి బీఆర్ఎస్ కార్యక్రమం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ యొక్క బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా ఇతర పార్టీల నుంచి నేతలు జాయిన్ అవుతారు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించి అంటే తెలంగాణలో టీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఒక కేంద్ర పార్టీ అంటే నేషనల్ పార్టీ చేసేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీగా గుర్తింపు రావాలి పార్టీకి అంటే ఖచ్చితంగా కూడా ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతుతో పాటుగా దాదాపు ఒక 15 నుంచి 18 ఎంపీ స్థానాలు ఉండాలి. దాంతో పాటుగా ఇతర రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రానికి కనీసం 2 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలు గీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ నాందేడ్లో జరిగేటువంటి సభకు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా పిలిచేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నాందేడు అనేది ఇప్పుడు ప్రశ్న తొలిసారిగా కూడా అంటే ఇతర రాష్ట్రంలో పిలుతున్నటువంటి మొదటి సభ కనుక ఈ సభను ఖచ్చితంగా విజయవంతం చేయాలి. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉనికిని తెప్పేయడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ కి సంబంధించి రేపు సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రగతి భవన్ లో జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశం, బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశం అంతా కూడా సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళబోతున్నారు. సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభలో మొత్తం కూడా తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు అంటే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా అక్కడ నాందేడ్ బహిరంగ సభలో చెప్పబోతారు. అంటే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు కావచ్చు, తెలంగాణలో ఇచ్చినటువంటి సంక్షేమాలు కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా చర్చిస్తారు. ప్రధానంగా నాందేడ్లో రేపు బహిరంగ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలనేదే బీఆర్ఎస్ లక్ష్యంగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో బ్యానర్లు పెద్ద ఎత్తున కూడా నాందేడు మెయిన్ రోడ్స్ అన్ని కూడా ఫిల్ అప్ కనబడుతున్నాయి. కర్ణాటక మనకు చూస్తే మహారాష్ట్ర మొత్తం కూడా
పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి గులాబీ మయంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఎందుకంటే గులాబీ పార్టీ ఎక్కడికి వెళ్ళినా కూడా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకోవాలి అన్నటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కనుక అదే ప్రయత్నంగా ఇప్పుడు నాందేడ్లో జరగబోతున్నటువంటి బహిరంగ సభను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభను విజయవంతం చేయడం కోసమే పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి శిరీష్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. Thank you.